సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవరు? భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూకని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకుల్ సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. హృతిక్, మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నోనో, హ్యాపీగా ఉంటుంది, అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఏమండి, ఒక్కసారిలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెప్తా చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 మినిట్. ఫారిన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా. అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో నో నో, ఇట్స్ ఓకే. ఏమండి పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డాడు చెప్తావండి. ఏంటా జోకులు, ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే సార్. లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1,116. చూడడానికి ఋతిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా వస్తున్నా. ఈ సోప్ మీ మిస్సెస్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇదేటి కంగారులో ఒక్కొక్క సబ్ పట్టుపోయాడు. ఒరే, నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరే, ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ కాదు, అరెస్ట్. సార్ సార్, నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది సార్. ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ ఎత్తు, బ్రదర్ ఎన్కౌంటర్ ఎత్తు. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్, మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా సార్? మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంపులు, ముంతల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో దాచుకున్న క్యాష్తో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు, యదవ్వా కూడా ఇడును. సర్లే గాని మాట చెప్పు. చెప్పేదేమీ లేదు. ఇంటి వాళ్ళు చాలా రిచ్ అట, అమ్మాయిలు అంటే పిచ్ అట. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు, బెస్ట్. సేమ్ టు యు. సేమ్ కాదు, సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో, మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడ? ఇదే బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. హలో. ఎస్, హలో.
కమింగ్ కమింగ్. ఎస్ షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి, లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టండి మిమ్మల్ని ప్లీజ్. ఓకే కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్, వెరీ చీప్, 200 పెట్టి రెండు కొంటే ఒకటి ఫ్రీ. 200కి మూడా? వెరీ వెరీ చీప్, అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది, గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది, సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా. మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే స్టూపిడ్. థ్యాంక్ యూ సార్, ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టూలెట్ కాదు టాయిలెట్. వస్తున్నా వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1,300 అండి, ఇక్కడ అయితే 2,600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసి దగ్గర రుద్దుకోక్కర్లేదు. వెరీ హ్యాపీ. ఇంత గట్టి గుద్దిందిటి రై, మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి పులికాయ కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి, ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది, చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు ఆడిది, పక్కకి నిలబడు. షూర్ అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ సార్, మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్, టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ సార్, మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో, మిగతా వేళ చీడి చెప్పరా సార్. ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. సార్, ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. ఎప్పుడే అయిపోయాను, చాలా సెక్సీగా ఉంటాను, నేను ఆపుకోలేకపోయింది సార్. సార్ ఏం చేయమంటారండి, ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్. ఇంట్రా గొడవ చేయకున్నారు. గాయత్రి ఎవరు వచ్చారంటే తలుపుది. రండి రండి, ఎవరు ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. మాయా టీవీనా? ఎస్ సార్. ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. కొత్త ఛానల్ లేండి. ఉగాది నుంచి వస్తుంది. ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం, దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులు అంటే మీరే? ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా, అయితే నేను మేకప్ వేసుకురానా, టీవీలో బాగా కనిపించొచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే, మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం. ఓహో, ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు. Don't see her back. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి, చాలా బాగుంది, పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, కరెక్ట్? Yes. మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి, ఈ ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి, అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు, ఇంటర్వ్యూ జరుగుతుంటుంది, వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. మరి సామాన్లు తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది, అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే ఓకే. అయితే మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే చూడండి లత గారు, సాధారణంగా మీరు పట్టు చీరలు, నగలు, బీరువాళ్ళు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? చెప్పే చెప్పే చెప్పే, పర్వాలేదు. మాయా టీవీ కరెక్ట్ చెప్పారా? కరెక్ట్ గా చెప్పారు. నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి. చిక్కబొక్క చిక్కబొక్క రైలే. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిక్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు
మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐ యామ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజ్అప్లు తీసి మా ప్రోగ్రామ్ చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి, లోపలికి పోదండి. తొందర తీయండి, మన చెమటలు పడతాయి.